వైసీపీ ఎంపీగా అంబటి రాయుడు పోటీ చేసే స్థానం ఫిక్స్. ప్రముఖ క్రికెటర్గా యూత్ ఫాలోయింగ్ నిండా సంపాదించుకున్న అంబటి రాయుడుకు రాజకీయ ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది. ఒక సచిన్ టెండూల్కర్ మాదిరిగా తాను పార్లమెంట్లో సీటు చూసుకుని కూర్చోవాలని ఆయన ఆరాటపడుతున్నారని అంటున్నారు. అంబటి రాయుడు గత కొన్నాళ్లుగా చూస్తే రాజకీయ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ని బాగానే పొగుడుతున్నారు. ఒకటి రెండు పర్యాయాలు జగన్ని కలిసి కూడా వచ్చారు. మొత్తానికి ఆయన అధికార వైసీపీ పాలిటిక్స్కి ట్యూనప్ అవుతున్నారు అని అంటున్నారు. ఇటీవల కూడా ఆయన వైసీపీ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. తానిచ్చిన హామీలను 100% అమలు చేసిన పార్టీగా వైసీపీ ఉందని అంబటి అన్నారు. దీంతో అంబటి పొలిటికల్ బ్యాటింగ్కి ముహూర్తం దగ్గర పడిందని అంటున్నారు. ఇంతకీ అంబటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కీలకమైన ప్రశ్న. అలాగే రాజకీయంగా చూస్తే ఆసక్తిని పెంచే ప్రశ్న కూడా. అంబటి రాయుడు గుంటూరు నుంచి ఎంపీగా ఈసారి పోటీ చేయబోతున్నారు అన్నది ఒక ప్రచారంగా సాగుతోంది. అంబటి రాయుడికి ఈ మేరకు అధికార వైసీపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందని అంటున్నారు. ఇక 2014-2019లలో చూసుకుంటే రెండు పర్యాయాలు, గుంటూరు పార్లమెంటు సీటు వైసీపీకి అందని పండుగ మారింది. ఈ రెండుసార్లు కూడా టీడీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి గల్లా జయదేవ్ గెలిచారు. అయితే ఈసారి జయదేవ్ పోటీకి దూరంగా ఉండవచ్చని అంటున్నారు. ఆయన ప్లేస్లో తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రంగంలో ఉంటారని అంటున్నారు. గుంటూరు ఎంపీ సీటు ప్రత్యేకత ఏంటంటే కాపులు ఎక్కువగా ఉన్న సీటు ఇది. అయితే టీడీపీకి ఇప్పుడు జనసేన కూడా పొత్తు కలుస్తోంది కాబట్టి గత రెండుసార్లు గెలిచిన టీడీపీకి మరో అడ్వాంటేజ్ ఇది అని అంటున్నారు. దాంతో వైసీపీ ఈసారి రూటు మార్చి అంబటి రాయుడిని పోటీకి దించాలని చూస్తోందని అంటున్నారు. 2014లో కాపు సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరికి టికెట్ ఇచ్చింది వైసీపీ, అయినా ఆయన ఓడారు. ఇక 2019 నాటికి టీడీపీ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది, ఆయన కూడా పరాజయం పాలయ్యారు. పైగా మోదుగుల చాలా కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. దాంతో ఈసారి అంబటిని ఈ సీటు నుంచి పోటీ చేయిస్తే తమకు మేలు జరుగుతుందని, యూత్ ప్లస్ క్యాస్ట్ ప్లస్ ఇతర సమీకరణాలు కూడా ఫేవర్ చేస్తాయని వైసీపీ అంచనా కడుతోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అంబటి రాయుడు వైసీపీకి బెస్ట్ ఛాయిస్ అవుతారని అంటున్నారు. అంబటి కూడా తన రాజకీయ క్షేత్రంగా గుంటూరునే తీసుకుని చాలా కాలంగా అక్కడే పర్యటిస్తున్నారు. ఈ డిసెంబర్ దాటితే వైసీపీ దూకుడు చేస్తుందని, ఎంపీల జాబితాను కూడా కొత్త ఏడాదిలో ప్రకటిస్తుందని, అందులో తొలిగా వచ్చే పేరు అంబటి రాయుడిది ఉంటుందని అంటున్నారు. అయితే ఈసరికే వైసీపీ హైకమాండ్ చెప్పాల్సిన వారికి చెప్పేసి ఆయా చోట్ల ప్రచారం చేసుకోమని కోరిందని అంటున్నారు. అలా అంబటికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. ఇంతకాలం క్రికెట్లో తనదైన బ్యాటింగ్తో చెలరేగిన అంబటి రాయుడు పొలిటికల్ బ్యాటింగ్ ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది.